గత కొన్ని రోజులుగా తన భూమిని పరిష్కరించమని బీజేపీ కావలి మహిళ కార్యదర్శి చేబ్రల్ పద్మలత కావలి పట్టణంలో జరిగే రెవెన్యూ స్పందన కార్యక్రమానికి అర్జీ సమర్పిస్తూ ఉండగా బోగోలు మండలం వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘు తనపై దుర్భాషలాడుతూ తనపై చేయి చేసుకున్నారని తనపై చర్యలు తీసుకోవాలని కోరారు. నెల్లూరు జిల్లా కావలి జర్నలిస్ట్ క్లబ్ నందు విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. यह आरो तारीख नईट बीजेपी महिला मोर्चा प्रधान कार्यदर्शी अगर चेबोल पद्मलता गारू विषय वैएसआरसीपी मंडल कर्मी मन पद्मलता गारी गोड़ जारी चपार नईट तुम गंटक आम इंटर षापी पेट वाल इंटर अटका रघु यह ची पटनी लागू मका రఘు అంటే ఎవరమ్మా? వైఎస్ఆర్ పూర్ణ మండల కన్వీనర్ ఆయన. అయ్య కూతురు గారు సరి మూడు సార్లు నా ఇంటికి రావటం రఘు వైఎస్ఆర్ మండల కన్వీనర్ మా ఇంటి ముందుకు వచ్చి భద్రకరణ సెంటర్ కి నేను అడుగుతానంటే సెంటర్ కాదు నా ఇంటి ముందైతే వాళ్ళు వినిపిస్తారు సార్ వాళ్ళంతా తగ్గిట్టు ముట్టుకుంటారు నేను ఏం మాట్లాడాను సార్ ఒకదాన్ని వాళ్ళ రామయ్యకి మెడ పట్టుకొని కట్టకట్ట వస్తేసి వెనక్కి పెట్టేసినాను సార్ వేరే వాళ్ళు పక్కన చేసినారు ఆయన వచ్చేసరికి పడబడుకుని వచ్చేది భూ సమస్యలు సార్ నాయి భూమి ఫస్ట్ నష్టపరిహారం కట్టిస్తామని తీసుకున్నారు పంట పొలాలయ్యి సరే తీసుకుంటామంటే దానికి తగిన కాగితాలన్నీ తెచ్చిమన్నారు తగిన కాగితాలన్నీ తీసుకుని ఇచ్చినాక మళ్ళీ ఆయన ఏమంటే మరి తర్వాత రామ్మా దానికోసం నేను తిరుగుతాను ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇస్తున్నాను ఈ కాగితం తెమ్మనేది ఆ కాగితం తెమ్మనేది అధికారులు దాన్ని అడ్వర్టైజేస్తా ఉన్నారు అప్పుడు ఇద్దరు ఒకటినారు ఎకరాల అనిక సింహాద్రి అని ఆయన పేరు రాపుచున్నాడు అది ఆర్డీఓ గారు వచ్చి కొలతలు చేస్తే 7.5 ఎకరాలు వచ్చింది అది నేను అద్దె పెట్టుకుని ఆర్డీఓ గారికి ఆర్డీఓ గారు వచ్చి అంతా ఎంక్వైరీ చేసి కొలతలు ఎప్పించాడు అప్పుడు కిరణ్ కిరణ్ హరిబాబు తహసీల్దార్ ఉన్నారు ఆర్డీఓ గారు వచ్చారు బుక్ తీసుకొని మొత్తం కొలిస్తే 7.5 ఎకరాలు వచ్చింది 7.5 ఎకరాలు వచ్చినాక ఆయన నోటీస్ పంపించాడు ఎంఆర్ఓ గారికి నాకు మీ దగ్గర ఏమేమి కాగితాలు ఉన్నాయో ఆధారాలతో 3 గంటలకి తాలూకు ఎంఆర్ఓ ఆఫీస్ లో అటెండ్ కావాలని ఇచ్చారు నా దగ్గర కాగితాలను తీసుకుని నేను ఇచ్చిన చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ తెలియ కాగితాలు వాళ్ళు గమనించారు ఈ రఘు మాత్రం అది మా తాత సంతకం కాదు ఎవరు సుబ్బన్నది అది ల్యాబ్ పంపించుకుంటే 4 జీరో సరే 1.5 ఎకరాలు తీసుకున్నాడు అయినా నువ్వు తీసేసుకోమన్నా 1.5 ఎకరాలు